కదర్ పెద్దగుంది రాజుడా, ఇంకేం చూసావురా? చూపి చూస్తా, దినం నడుస్తుంటే చూడాలి. విన్నావా? రాజుకి ఇదే నష్టం. రాజా కార్తీక్ అయినా దుర్మార్గుని చూసి దూరం ఉండాలంటారు. మరి మార్గునికి అటువంటి దగ్గర తీయాలంటారు. మరి బలవంతునికి సోటి రాదు. మరి అటువంటి కనుక బలవంతుని సోటిస్తే ఏమైందంటే అది ఎంత నాదే అంటారు. మరి సన్మార్గుని దగ్గర తీస్తే పుణ్యం కలుగు అయినా. మరి ఈ ప్రకారంగా మరి ఎప్పుడైతే కార్తీక రాదు, మరి ఎప్పుడైతే మరి గరడ స్తంభం కళ్ళ వారదు కింద భూదేవి దండ పెట్టద మీద ఆకాశమే దండ పెట్టద కార్తీక రాజు. నేనన్నవాడు లోగన లేడైనా వెళ్ళగలైన వారు ఎప్పుడైతే అటువంటి రాజా కార్తీకరైనా మంత్రి కింద ఒల పట్టుకోండి. సరే ఒక్క వదనాము పోతున్నదా కింద పడ్డప్పుడు ఎన్ని మేడల మీద గుల్ల పట్ట మంచ మీద ఎల్లమ్మ కూర్చొని తెలిసి ఎల్లమ్మ అగ్గమైందనుకో నాగ వెళ్ళకూడదు, నాగ వెళ్ళేది అనుకో భార్య భర్త గిట్ట మాట చేస్తా. మనసుల పద్ధతి కట్టుకొని మంత్రి ఉంటే మంచిగా ఉంటుందా? పోదామా? మందులు వంపలు వాడి కంచు ఉలకడలు వాడి ఎప్పుడైతే కార్తీక రాజు వెళ్ళిపోయాడు. పది ఆవిడ పోయి పతానం చెయ్యాలి, ఐదు ఆవిడ పోయి అచ్చంతలు వెయ్యాలి. పుట్టింది కానీ ఎల్లమ్మ లగ్గవాడ వీరుడు పుట్టలేదా? అటువంటి లగ్గం చేసే పోదాం. ఇట్లా వచ్చిన దేవతలు అందరూ అట్నే కూర్చొని ఇక్కడ సంగతి ఇట్లా ఉండంగా వెనుక ఎల్లమ్మ ఏమి పద్ధతి కడితే అమ్మ శంకరుడు పార్వతి అంటున్నారైనా అయినా పర్వాలేదైనా బంతులు ఉన్నంత వైకుంఠము బంతులు ఉన్నంత భోజనమైనా సూర్యుడు అరవనకు తోడు లేనప్పుడు అతడు రాసిన రాత మసిపెట్టి తొడువంగ పోదు మనుషులు వశము కాదు. అందుకొచ్చింది వాళ్ళు ఏ వెళ్ళవేయవలసిందే. ఎల్లమ్మనైనా ఇటు విధంగా ఉండని శంకరుడు పార్వతి విష్ణు పార్వతి అటువంటి ప్రతి లక్ష్మీ సరస్వతి అయినా విష్ణు బ్రహ్మాదులు అందరూ ఈ ప్రకారంగా ఉండనైనా ఇక్కడి దగ్గరనైనా చెలదూరి పట్నం అమ్మ అంటే తిండి లేదు, అన్నము అమృతమైన చుట్టూ గజరబండు అన్నము అమృతమైందైన అటువంటి మరి ఎప్పుడైతే కొరసేరు మీదనైనా పంట మీద కోరింది మరి పంట మైసమ్మనైనా
మంది ఇద తొలసూరు గర్భంతో ఉన్న ఆడివాళ్ళ ఓరినప్పుడు కర్రావైనా గర్భంతో ఉండాలి, కర్రపిల్లి ఉండాలి, వారమైనా పంచమి ఎప్పుడైనా కవతులు అర్ధరాత్రి అల్లమంట పోనీ ఉన్నాడైనా మరి కలలోన కల చెప్పనికి అమ్మవారు మైసమ్మ మరి ఎప్పుడైతే గల్లా గల్లా దేవరవరి మచ్చ ఎడమెట్ల మంచి ఎక్కింది మీద బాదం పెట్టింది చటా చటా చెప్పదెబ్బ కొట్టింది ఏమి కాదు కావి కాదు మరి మోమిని కాదు మరి కనుకుంటూ పిశాచిని కాదు నేను పెట్టిన ఏడు తరాలు నేను ఆడవిల్లని నేను ఉన్నానా మరి నా యొక్కనైనా మరి కొరసీల మీద కర్ర మీద కొడవలు వేయాలంటే అడవి జీవుల ఆరం పెట్టి మరి పంట ఇస్తున్నా పలు భాగ్యం అన్నదైన రాత్రి అలా బస్సు వేడు సొప్ప గడ్డ వరకు బాయిల నీళ్ళు తొలగి ఆడిన అల్లా ఎన్ని దేవారు మైసమ్మ కళ్ళు మండిపోనైనా కళ చెప్పింది నాయమ్మ రాజా గౌతుడైనా ఎవరి పిల్లలు చేయాలి నేను వారం